మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈటల రాజేందర్ మరి ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఆయన ఉండేది హుజూరాబాద్ లో. మరి ఇక్కడికి ఎందుకు వస్తాడు? మన మల్కాజీ పార్లమెంట్ చూడడానికి సంబంధమైంది? ఎవరినైనా ప్రజల దగ్గరకు వచ్చిందా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఎప్పుడన్నా ప్రజాసేవలో ఇక్కడికి వచ్చిందా? మిత్రులారా, జాగ్రత్తగా ఉండాలి. మల్కాజ్గిరిలో ఇంతమంది పార్లమెంట్లో మన మోసం పైన మనం ఇంతకుముందు రేవంత్ రెడ్డికి ఆశీర్వదించి ఓటేసి మోసపోయినాం. మరి మళ్ళొక్కసారి మనం మోసపోవద్దు. మరి స్థానికంగా ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, ఉప్పల్లో ఉంటాను. గత 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాను, గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉన్నాను. మరి ఎందరో మందికి నేను మా ట్రస్ట్ ద్వారా సహాయం చేయడం జరిగింది. వేలాది మందిని చదివించిన మీ అందరూ తెలుసు, వేలాది మందికి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించిన, వేలాది మందికి ఆపరేషన్లు చేపించిన, ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారి గురించి ఎన్నో ప్రోగ్రాం చేసి జీవనోపాధి చేసిన. మిత్రులారా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను స్థానికంగా ఉంటాను. మరి రాజన్న, రాజశేఖర్ అన్న ఎట్లయితే మీతోటి అన్న తమ్ముళ్ళ కలిసిట్టాడో, మరి రాజశేఖర్ అన్న ఎమ్మెల్యేలా కాదు, మీ అన్నలాగా, మీ తమ్ముడిలాగా, మీ ఇంటి మనిషిలాగా, మీ కుటుంబ సభ్యులాగా ఉంటాడు. మరి నేను కూడా అలాగే వారిలానే మీ కుటుంబ సభ్యులాగా, మీ అన్న తమ్ముళ్ళలాగా మీతో, మీరు ఏ పని చెప్పినా కూడా నేను కూడా ఎప్పుడు మీరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాను, ఏ పని చెప్పినా కూడా చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఒకటే విన్నపించుకుంటున్నా. మరి 13 తారీఖు రోజున మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి కేసీఆర్ గారు నన్ను దీవించి మీ దగ్గర పంపించిండు. మీరు కూడా ఎలాగైతే మరి రాజన్నను దీవించరో, నన్ను కూడా మీరు దీవించాలి. 13 తారీఖు రోజున మరి కారు గుర్తుకు ఓటేసి, సీరియల్ నంబర్ 4కు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని చెప్పి మీ అందరు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. వినపడుతుందా? వీళ్ళ అడ్డం ఉన్నది, వీళ్ళ అడ్డం ఉన్నది. వాళ్ళని తరిచి వాళ్ళు కెమెరాలు ఎవరు చూపెట్టాలి? మరి మనం మాట్లాడుకుందాం. గౌరవనీయులు, పెద్దలు, మీరు మొన్ననే గెలిపించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే సోదరులు మరి రాజశేఖర రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, మరి ఈరోజు మీ అందరి దగ్గరికి మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెన కోసం, మీ మద్దతు కోసం ఇచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మరి మీ అందరికి ఆప్తులు, సోషల్ మీడియా సూపర్ స్టార్ గౌరవనీయులు మాజీ మంత్రి అన్న మల్లన్న గారికి, అదేవిధంగా సోదరులు నందికట్టి శ్రీధర్ గారు, గౌరవనీయులైన మా సీనియర్ నాయకులు పెద్దలు బద్దం పరశురామరెడ్డి గారు, మా అల్వాల్ కార్పొరేటర్ సోదరి చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరి సబిత కిషోర్ గారు, అదేవిధంగా సోదరి మీనా ఉపేందర్ రెడ్డి గారు, సోదరి సునీత రాము యాదవ్ గారు, ఇంకా మనోళ్ళు బలవంతంగా అని పేరు చెప్పించట్లేదు. వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, డివిజన్ అధ్యక్షులకు, పరమేష్కు, ఈ చిన్నోనికి కూడా పేరు అందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారం. హృదయపూర్వకంగా మీ అందరికీ, మా తమ్ముళ్లకు, చెల్లెళ్ళు కనబడతలేదు, ఓన్లీ మా తమ్ముళ్ళు కనబడుతున్నారు, మా తమ్ముళ్ళందరికీ పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మే 13 నాడు ఎలక్షన్లు ఉన్నాయి, తెలుసా లేదా? తెలుసా? లాంగ్ వీకెండ్ కూడా ఉంది, తెలుసా? జంపా? మరి జంపా ఉంటారా? ఉంటారా? పక్కానా? నమ్మొచ్చా? నాకు డౌటే. 4 రోజులు హాలిడేస్ ఉన్నాయి వరుసగా, నాకు తెలిసి వీళ్ళు అటు ఇటు పోయే బ్యాచ్. ఉంటారా?
ఏ గుర్తు మనది పక్కానా? మన రాజశేఖర్ కొట్టేసిందా? అరే మీరు కాదురా భయ్, వాళ్ళు రాజశేఖర్ కొట్టేసిందా? మన కేసీఆర్ గారు కొట్టేసిందా? ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? బాలేదా? కరెంటు పోతుందా? కరెంటు పోతుందా? రోజు 6 గ్యారంటీలు ఏందో తెలుసా మీకు? 6 గ్యారంటీలు అంటే ఏంటంటే, 1 గ్యారంటీ ఇన్వర్టర్, 2 గ్యారంటీ జనరేటర్, 3 గ్యారంటీ క్యాండిల్ లైట్లు, 4 గ్యారంటీ టార్చ్ లైటు, 5 గ్యారంటీ పవర్ బ్యాంకు, 6 గ్యారంటీ ఛార్జింగ్ బల్బు. ఇవన్నీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు, కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు అనే మాట పదే పదే 5 నెలలు మొత్తం ఆనాడు 5 నెలల కిందట ఎలక్షన్లో చెప్పినాం. మీరు నమ్మిండ్రు, ఓటేసిండ్రు. హైదరాబాద్ లో 1 సీటు కూడా కాంగ్రెస్ కి ఇవ్వకుండా అన్ని సీట్లు కేసీఆర్ గారికి ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారం. అందులో ముఖ్యంగా మల్కాజ్గిరిలో రాజశేఖర రెడ్డి గారికి 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్ రాగానే కొంతమంది మాట్లాడతారు, ఏమని అన్నా పార్లమెంట్ కదా, ఇట్లా బీఆర్ఎస్ పాత్ర ఏముంటుంది, బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అని మాట్లాడతారు, ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ ఎంపీలు అని మాట్లాడతారు. మీకు ఒక 4-5 కారణాలు నేను చెప్తాను ఎందుకు ఉండాలి అని. మొట్టమొదటిది, కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు సార్ ఒక మాట అన్నారు, మన తెలంగాణను మనం సాధించుకోవాలంటే, మన రాష్ట్రం మనం తెచ్చుకోవాలంటే పార్లమెంట్లో మనం శాసించే పరిస్థితి ఉండాలి, మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవాలి, కాబట్టి మీరు నాకు ఎంపీలు గెలిపియండి అన్నారు. కేసీఆర్ ఆ మాట అనగానే ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారి పార్టీ ఒకవేళ తెలంగాణలోని అన్ని సీట్లు గెలిచినా, 17కి 17 గెలిచినా ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే పార్లమెంట్లో 272 మంది మద్దతు ఉండాలి కదా, మరి ఎట్లా చేస్తాడు కేసీఆర్ తెలంగాణ అని చెప్పి ఆ రోజు హేళన చేసుకుంటా, ఇన్సల్ట్ చేసుకుంటా మాట్లాడింది. కానీ ఏం జరిగింది మరి, 2004లో ఆనాడు 5 ఎంపీలు గెలిచినాం మనం, కానీ ఈ 5 ఎంపీలతోనే పంచపాండవుల్లాగా కేసీఆర్ ఢిల్లీకి వెయిండు, 32 పార్టీలను ఒప్పించిండు, ఒప్పించి మెప్పించి రాశి కంటే వాసి ముఖ్యమని, మంది ఎంతమంది కాదు, ఎంతమంది అన్నది కాదు, ఒప్పించే దమ్ముందా లేదా అని చెప్పి 272 మందిని ఒప్పించి తెలంగాణను 2014లో తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకుండాలి బీఆర్ఎస్ ఎంపీలు అంటే ఒక గందుకు ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వాళ్ళ పరిస్థితి ఏంది, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తారు. ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో, ఊటో అంటే ఊటో, బయట అంటే బయట. అంతకు మించి తెలంగాణ గురించి తెగించి కొట్లాడే దమ్ము వాళ్ళకు ఉండదు. ఎట్లా అంటారా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జూన్ 2 తారీఖు తర్వాత అంటే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు నిండుతుంది ఈ జూన్ 2 తారీఖు, జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సమాచారం. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను రేపటి రోజున కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్ల పెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీ చేయాలని భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. మరి రేపు కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఏమవుతుందంటే, హైదరాబాద్ లో మీకు ఒక చిన్న విషయం చెప్తా, మీ పక్కనే మల్కాజ్గిరి పక్కకే ఉంటుంది కంటోన్మెంట్, జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఇటు కరీంనగర్ పోయే రోడ్డు మీ అల్వాల మీకెళ్ళి పోతుంది, అక్కడ ఒక స్కైవే కడదాం, హైదరాబాద్ లో 36 ఫ్లైఓవర్లు కట్టినాం కదా, అట్లనే బ్రహ్మాండమైన ఒక 11 కిలోమీటర్ల స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసింది. అట్లాగే ఇటు ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా ఒక స్కైవే కడదామని చెప్పి 10 ఏళ్ళు ప్రయత్నం చేసినాం, కానీ మధ్యలో ఉండే కంటోన్మెంట్ ఏరియాలో ఏవైతే డిఫెన్స్ ఏరియాలు, రక్షణ శాఖ భూములు ఉన్నాయో, డిఫెన్స్ వాళ్ళ మిలిటరీ వాళ్ళ భూములు ఉన్నాయో, వాళ్ళు ఇవ్వవలసింది కేవలం 100 ఎకరాలు. మనం రోడ్డు విస్తరించి రోడ్డు వైడెన్ చేసి స్కైవే కట్టాలంటే వాళ్ళ ల్యాండ్స్ తో ఎఫెక్ట్ అవుతుండే. 10 ఏళ్ళు అడిగినాం, ఇంచు జాగ ఇయ్యలే, 100 ఎకరాలు ఇస్తే 500 ఎకరాలు ఇస్తామని చెప్పినాం, ఇయ్యలేదు.
ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే ఇక్కడ ఒక చిన్న మోరీ కట్టాలన్నా, చిన్న నాలా కట్టాలన్నా, చిన్న రోడ్ వేయాలన్నా మన జుట్టు తీసుకుపోయి ఢిల్లీ వాళ్ళ చేతులు పెట్టినట్టు అవుతుంది. ఒక చిన్న పని కూడా చేసుకునే తనకు అవకాశం ఉండదు. దానికి ఉదాహరణ ఎట్లా అయితే మీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో, మీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూములు ఇవ్వకుండా మనల్ని కేంద్ర ప్రభుత్వం ఆగం చేసిందో అదే ఉదాహరణ. రేపు కేంద్ర పాలిత ప్రాంతం కింద హైదరాబాద్ అయితే హైదరాబాద్ లో అభివృద్ధి ఆగిపోతుంది. ఒక కొత్త రోడ్ ఏనియరు, ఒక మోరిగట్టనియరు, ఒక్క మనిషిని రాష్ట్ర ప్రభుత్వాన్ని పని కూడా చేయనియరు. మరి దాన్ని అడ్డుకోవాలంటే ఒక ఈ గులాబీ కండువా పార్లమెంట్ లో ఉండాలి, ఒక ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు పార్లమెంట్ లో ఉండాలి. ఎందుకంటే అడగందే అమ్మ కూడా పెట్టదు. ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకో, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటేనే పెడుతుంది, అంతేగాని లేకపోతే అమ్మ కూడా ఆకలి తెలుసుకొని ఆటోమేటిక్ గా పెట్టదు. అడగందే అమ్మ కూడా పెట్టదు. మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి, అది మామూలు అమ్మ కూడా కాదు, సవతి తల్లి. మరి సవతి తల్లిని కొట్లాడాలి, నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు కావాల్సినవి రావాలంటే బీజేపీలతోని కాంగ్రెస్ వాళ్ళతోని చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ గులాములు. మళ్ళా కావాలంటే ఇదే గులాబీ కండువా ఎగరాలే, ఖచ్చితంగా పార్లమెంట్ లో మన గొంతు మోగాలే. అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి గారు రేపు మల్కాజ్గిరి నుంచి కొట్లాడాలి అవసరమైతే, గల్లా వట్టి నిలదీసి మాకు రావాల్సింది మాకు ఎందుకు ఇయ్యవు అని నిలదీసే ధైర్యం ఉండాలంటే కేసీఆర్ సైనికులు ఉండాలి తప్ప కాంగ్రెస్ బీజేపీలతోని ఊదు గాలది పీరిలేవది. గందుకుండాలే మనోళ్ళు. మూడో మాట, ఇవాళ మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేసి ఆలోచన చేస్తా ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, మైనారిటీ రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలి. అవసరమైతే రాజ్యాంగమే తీసవతల బారేయాలనే ఆలోచన మోడీ ప్రభుత్వం చేస్తున్నది. మరి రద్దు చేయన రిజర్వేషన్లన్నీ, అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేయనియా ఉండాలా? ఆవాజ్ నై సునాయిదేరా, ఉండాలనా పోవాలనా? ఉండాలనా? ఉండాలంటూ చేయలేవట్టు. ఉండాలి అనుకునే టోళ్ళు రేపు వాళ్ళని కొట్లాడాలంటే ఇవో ఈ గులాబీ కండువా ఉండాలి, ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారు పార్లమెంట్ ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ తోని బీజేపీని కొట్లాడే పరిస్థితి లేదు. మీరు ఒక్క మాట ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వాల్లో ఉండేనో అక్కడక్కడ బీజేపీ పోయి అల్కగా వాళ్ళని ఉడగొట్టింది, వాళ్ళ ప్రభుత్వాలను పడగొట్టింది. కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్ లో కానీ, గోవాలో కానీ ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడక్కడ అల్కగా పడగొట్టింది. అదే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది తెలంగాణలో, మన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి. అదే విధంగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బెంగాల్లో పడగొట్టే ప్రయత్నం చేసింది, జార్ఖండ్ లో హేమంత్ సొరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది, అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది. బీజేపీ ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనో అక్కడనేమో అల్కగా పడగొట్టగలిగింది, కానీ ఎక్కడెక్కడైతే గట్టి లీడర్లు ఉండేనో కేసీఆర్ లాగా, కేజ్రీవాల్ లాగా, స్టాలిన్ లాగా, మమతా బెనర్జీ లాగా, హేమంత్ సొరెన్ లాగా అక్కడ బీజేపీ ఆటలు సాగలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలి, ఎందుకు లీడర్లు గట్టిగా ఉండాలంటే రాహుల్ గాంధీతోని మోడీని కొట్లాడే దమ్ము ఆయనకు లేదు, రాహుల్ గాంధీ వల్ల కాదు. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఇక్కడికి వచ్చిన గతగానం ఫోన్ ఉంటే బయటకు రండి. నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే, ఈ 5 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత 5 నెలల్లో మీ అందరు నేను ఒక్కడే ప్రశ్న అడుగుతా, సిన్సియర్గా చెప్పండి, సిన్సియర్గా సమాధానం చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒక్కసారి చేయలేవండి. పక్కానా? పక్కానా? నేను అడిగినందుకు మొహమాటానికి లేవాడుతున్నా. అయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే నేను మీకు ఒక చిన్న ఉపాయం చెప్తా, మీరు చేయవలసిందల్లా ఒక్కటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు మే 13 నాడు మాకు ఓటేయండి, 10-12 ఎంపీలు ఇవ్వండి, 6 నెలల్లో తిరిగి కేసీఆర్, 6 నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. 6 నెలలనే తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారు శాసించే పరిస్థితి వస్తుంది.
ఓటేసేటప్పుడేమో వేరే వాళ్ళకి వేసి ఆ తర్వాత బాధపడితే లాభం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న అభ్యర్థులను కూడా మీరు ఆలోచన చేయాలి. మల్కాజ్గిరిలో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి, ఆమె పాప మీ ఊరు కాదు తాండూరు, ఆమె ఈ సీటు కూడా అడగలేదు. ఆమె అడిగింది చేవెళ్ళ, బలవంతంగా తెచ్చుకుని రుద్దిండ్రు. ఆమెకి ఇక్కడ ఎవడు తెలియదు, నా జాన్ నా పహచాన్ ఆగే హమారే బన్నే మెహమాన్. పాపం ఆమెకి ఎవడు తెలియదు, ఇక్కడ ఏదో బలవంతంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇచ్చి పెడితే అట్లా తిరుగుతా ఉంది తప్ప ఎవడు కూడా తెలియదు. రేపు మీరు ఓడగొట్టాక మళ్ళా పోవాలి, తాండూరుకే పోవాలి. ఇక బీజేపీ నేను ఇంకొక మాట అడుగుతా, మా తమ్ముళ్ళందరినీ మా చెల్లెలను కూడా, రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట చాలా మాటలు చెప్పిండు. ఏం చెప్పిండు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, మా తమ్ముళ్ళందరికీ నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు, నెలకు ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇందులో ఏ ఒక్కటన్నా అమలైందా? తులం బంగారం వచ్చిందా? మీకు ఎందుకు వస్తా మీ తులం బంగారం? మీరు ఆడపిల్లలు కాదు కదా, తులం బంగారం రాలే, నెలకు 2,500 రాలే, ముసలులకు 4,000 పడలేదు, ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు, రైతుకు రుణమాఫీ జరగలేదు. 5 నెలల నుంచి ఏం చేస్తున్నాయా రేవంత్ రెడ్డి అంటే చిల్లర మాటలు కుదిర పనులు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టుడు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడు. ఏం మాటలు మాట్లాడుతుండు మీరు చూస్తున్నారు. ఏమంటాడు ముఖ్యమంత్రి, నేను లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకెబిందెలు లేవు, ఖాళీ కుండలున్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కిలిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీకు చెప్ప, మీరు చెప్పాలి నాకు, లంకెబిందెల కోసం గడపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని అర్ధరాత్రి నెత్తి మీద బట్ట కప్పుకొని ఎవరు తిరుగుతారు పాడుబడ్డ గుడిలల్లో పాడుబడ్డ గడిలల్లో? ఎవరు ఎవరు వినబడతలేదు? దొంగలు దొంగలు లంగలు తిరుగుతారు లంకెబిందెల కోసం, వాటిని ఎతికితేందుకు గవాలు తిరుగుతారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఆయన భాష ఏంది నాకు అర్థం కాక అడుగుతా. నా కొడకల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటు, పేగులు మెడలు వేసుకుంటాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? బోటి కొట్టిటోడా ముఖ్యమంత్రి? లేకపోతే నాకు తెలియక అడుగుతా, పేగులు మెడలు వేసుకుంటాడట, ఇంత అన్యాయంగా మాట్లాడతాడు ఎవడన్నా? ఇంకా ఘోరం, ఇంకా ఘోరం. జేబులా కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. జేబుల నడ కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడ జర్ర, అటు ఇటు అయితే డేంజర్ కాదట, మీ జేబుల కత్తెర జర్ర చెప్పుర్రు ఎవరైనా ఆయన. ఏమైంది నిన్నగాక మొన్న, నిన్నగాక మొన్న సూర్యాపేటల ఆ ఫ్రీ బస్ మొదలు పెట్టిరుగా, ఇక ఫ్రీ బస్ అంటే ఏందో నాకంటే బాగా మీకే తెలిసింది. అందులో పాపం ఆడవాళ్ళకేమో సీట్లు దొరకలేవు, మొగోళ్ళేమో పైసలు పెట్టి టికెట్లు కొనుక్కుంటే వాళ్ళకు కూడా నిలుచు ఉండి తప్పలేదు, లొల్లి లొల్లి అవుతారు. 40 మంది ఎక్కే బస్సులో 90 మంది ఎక్కాలి, గుద్దుకోవాలి, సావాలి సీట్ల కోసం. ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తూ ఉన్నాడు. ఆఖరికి లేడీస్ కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తాను నేను హైదరాబాద్లో చూస్తూ ఉన్నాను. అయితే ఆ ఫ్రీ బస్సులో జేబు దొంగలు కూడా మోపాయి, సూర్యాపేటలో కానీ పట్టుకున్నారు దొంగను, పట్టుకొని పోలీసులు తీసుకుపోయింది. వాని అడిగినారు, రే పైసలు తీరా, పైసలు తీయాలి. నేను కొట్టేయలేదు సార్ జేబు అన్నాడు. కొట్టేయలేదంటే మరి మొత్తం పాపం ఎతికింది, బాడీ సెర్చ్ చేసింది, జేబులో కత్తెర దొరికింది. కత్తెర దొరకంగానే అన్నాడు, మరి అరే నువ్వు జేబులు కొట్టకపోతే నీ జేబుల కత్తెర ఎందుకు ఉంది రాని. వాడేమన్నాడు ఎరికైనా, అవును సార్ రేవంత్ రెడ్డి పెట్టుకొని తిరుగుతానేమో అడుగుతలేవు, నేను పెట్టుకొని తిరుగుతా అడుగుతావా సార్? నువ్వు ఎవడన్నా ముఖ్యమంత్రి నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడా? నాకు అందుకే అంటున్నా ఇట్లా మన తెలంగాణ పిచ్చోన్ చేతులు రాయిలు ఎక్క తయారైంది. కరెంటు ఇస్తలేదు, మంచినీళ్ళు ఇచ్చే తెలివి లేదు, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖం లేదు. ఏమన్నా అంటే పేగులు కోస్తా, మెడలేసుకుంటా, మానవ బాంబునైతా, మన్నైతా, మశానమైతా, ఈ డైలాగులు సినిమాల ఆ విలన్ డైలాగులు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేసిన పాపన మాత్రం 5 నెలలు పోలే. హైదరాబాద్లోనైతే కొత్త ఇండస్ట్రీస్ వచ్చుడు దేవుడెరుగు, ఉన్న ఇండస్ట్రీసే వాపసు పోతున్నాయి. మొన్ననే కార్నింగ్ అనే ఇండస్ట్రీ చెన్నైకి వెళ్ళిపోయింది. అదేవిధంగా కేన్స్ టెక్నాలజీస్ అని 3,700 కోట్ల పెట్టుబడి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కష్టపడి తెచ్చినాం, వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయారు. మీకు ఉద్యోగాలు రేపు ఉన్నాయి, వీళ్ళు ఆపుకునే తెలివి కూడా వీళ్ళకి లేదు. ఫార్మా సిటీ మనం మొత్తం తయారు చేసి పెడితే దాన్ని రద్దు చేసి పారేసింది. అందుకే నేను అడిగేది, ఇట్లా తెలివి తక్కువలకు అవకాశం ఇస్తే పరిపాలన చాత కాదు కేవలం బూతులు తిట్టుడు మాత్రమే తెలిసిన వాళ్ళకి అవకాశం ఇస్తే కరెంటు రాదు, మంచినీళ్లు ఉండయి, ఉద్యోగాలు రావు, రియల్ ఎస్టేట్ డమాలు, ఇచ్చిన ఒక్క గ్యారంటీ నిలుపుకున్న ముఖం లేదు. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవాళ పోటీ పడుతున్నారు. ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళని అడుగుతా ఉన్నాం,
ఏం చెప్తారు బీజేపీ వాళ్ళు ఓటు ఎందుకు చేయాలంటే? జై శ్రీరామ్ ఒకటే చెప్తారు, అంతేనా? ఇంకేమైనా ఉందా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 10 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పని చూపెడతాడా హైదరాబాద్ లో? ఈ పనిచేసింది నా ప్రభుత్వం కాబట్టి నాకు ఓటేయండి అని ఒక్క పని చేసిందా? ఒక్క ఇన్స్టిట్యూషన్ కట్టిండా? ఒక దవాఖాన కట్టిండా? ఒక గుడి కట్టిండా? ఒక్క పరిశ్రమ తెచ్చిండా? ఎందుకు ఓటేయాలంటే ఒకటే ఒక్కటి, రామ మందిరం కట్టినం, ఇక బుద్ధుని. నేను 10 ఏళ్ళు ప్రధానమంత్రి పదవిచ్చినా ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఇక్కడికి వస్తుంటే నేను చూసిన బస్ స్టాప్ల మీద రాసిండు మోడీ గ్యారంటీ అని రాసిండు కదా మొత్తం ఊరంతా, మోడీ గ్యారంటీ. మీరు 10 ఏళ్ల కింద చిన్నపిల్లలు, మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా, 10 ఏళ్ల కింద కూడా ఈ బడాబాయ్ ఈ పెద్ద మనిషి ఇట్లనే డైలాగులు కొట్టిండు. ఏమన్నాడు తెలుసా ఆ రోజు? నాకొక్కసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వండి, నల్లధనం మొత్తం, బ్లాక్ మనీ మొత్తం వెనుకకు తెస్తా, తెచ్చి ప్రతి కుటుంబానికి భారతదేశంలో 15 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు 2014లో నరేంద్ర మోడీ. ఇచ్చిండా? వచ్చిన 15 లక్షలకు ఎవరికన్నా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి. మరి 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చిండా? ఇయ్యలేదు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, రైతుల ఆదాయం 2022 సంవత్సరం కల్లా డబల్ చేస్తా అన్నాడు, అది కూడా దిక్కులేదు. బుల్లెట్ రైళ్లను నడిపిస్తా భారతదేశంలో అన్నాడు, అది కూడా దిక్కులేదు. ఇండియాను $5 trillion ఎకానమీ చేస్తా అన్నాడు, అది కూడా దిక్కులేదు. అన్నిటికీ మించి ఒక మాట చెప్పిండు, నేను ధరలను తగ్గిస్తున్నా, పెరుగుతున్న ధరలను తగ్గిస్తా అన్నాడు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా, పెట్రోలు మోడీ గారు వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు, ఇవాళ ఎంత అయింది పెట్రోల్ ధర? ఇక్కడ అందరు బండ్లు ఉన్న వాళ్ళందరూ షైలా ఉంటారు ఒకసారి, సొంత బండ్లు ఉన్నోళ్ళు అందరికున్నాయి, బండ్లు ఉన్న వాళ్ళందరూ నేను అడుగుతున్నా, మోడీ వచ్చినాడు 2014లో పెట్రోల్ ధర 74, ఇవాళ 110 రూపాయలు. ఏమైతుంది? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే కూరగాయలు పెరుగుతాయి ధరలు, పప్పు ధర పెరుగుతుంది, ఉప్పు ధర పెరుగుతుంది, నూనె ధర పెరుగుతుంది, చింతపండు పెరుగుతుంది, బస్ కిరాయిలు పెరుగుతాయి, మీ జేబు ఖర్చు కూడా పెరుగుతుంది. మరి ఎట్లా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు మీకు తెలియాలి. 2014లో మోడీ ప్రధానమంత్రి అయినాడు, ఎందుకంటే మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు, మన దగ్గర పెట్రోల్ డీజిల్ డైరెక్ట్ గా దొరకదు. క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి, క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయాలి, రిఫైనరీలో రిఫైన్ చేసినాక అందులోకెళ్ళి పెట్రోల్ డీజిల్ తయారైతుంది. మన దేశంలో దొరకదు క్రూడ్ ఆయిల్, గల్ఫ్ దేశాల్లో దొరుకుతుంది. ఆడికెళ్ళి తెచ్చుకోవాలి, బ్యారెల్ చొప్పున తెచ్చుకోవాలి. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర మోడీ ప్రధానమంత్రి అయినాడు $100 2014లో, ఇవాళ 10 ఏళ్ల తర్వాత బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $84, అంటే $16 తగ్గింది, $16 తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలనా పెరగాలనా? తగ్గాలా పెరగాల? ఇక్కడికి ఆవాజ్ నియారా, తగ్గాలా పెరగాల? మరి పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి? స్టేట్ ట్యాక్సెస్ పెరగలే. ఏ స్టేట్లో అయినా సరే మొత్తం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు 35, 40, 50 రూపాయలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయి అంటే మోడీ గారి ప్రభుత్వం 34% అడిషనల్ ట్యాక్సేషన్, 34% అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సెస్. ఎందుకు వేసినవయ్యా మోడీ గారు అంటే ఆయన అంటాడు, మరి నేను జాతీయ రహదారులు కట్టొద్దా అంటాడు. నేను అడుగుతున్నా మా తమ్ములను, ఇలా ఇక్కడి నుంచి మీరు కరీంనగర్ పోయినా, ఇక్కడి నుంచి నిజామాబాద్ పోయినా, ఇక్కడి నుంచి విజయవాడ పోయినా, ఇక్కడి నుంచి కర్నూలు పోయినా, ఇక్కడి నుంచి బీదర్ పోయినా, గుల్బర్గ పోయినా, ఎటు పోయినా జాతీయ రహదారి మీదకి పోవాలి హైదరాబాద్కి. ఏ ఒక్కటన్నా, ఏ ఒక్క రోడ్ అన్నా టోల్ ఫ్రీ రోడ్ ఉందా? టోల్ కట్టని అవసరం లేని రోడ్ ఉందా? ఎటు పోయినా టోల్ కట్టాలి. వీడికెళ్ళి మా సిరిసిల్ల పోవాలంటే నేను కామారెడ్డి మీదకి వెళ్ళి రాను అని 360 రూపాయలు కట్టాలి. మరి పెట్రోల్ మీద డీజిల్ మీద నువ్వు వేసిన ట్యాక్స్ జాతీయ రహదారులు కట్టేందుకైతే మళ్ళా టోల్ ఎందుకు వేస్తున్నావు అంటే సమాధానం చెప్పడు. నేను మీకు ఒక మాట చెప్తా, 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన అడిషనల్ పన్నుల వల్ల దోచుకున్నది ఎంతనో తెలుసా? 30 లక్షల కోట్ల రూపాయలు. అంటే ప్రతిరోజు మీరు మీ బండ్లలో పెట్రోల్ కొట్టించినప్పుడు, మన ట్రాక్టర్లలో మన కార్లలో డీజిల్ పోయించినప్పుడు ప్రతిరోజు పన్నులు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయో ఈ 10 ఏళ్లలో 30 లక్షల కోట్లు జమైనవి. ఏం చేసిండు 30 లక్షల కోట్లతోని?
అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద సేట్ల 14.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ. ఆలోచించండి, అందుకే భారతదేశం ఏమైతుందో తెలుసుకోవాల్సింది, ఆలోచించవలసింది. మీరు మీకు అనిపించచ్చు ఈయన చెప్పేది నిజమేనా అని, ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని ఈటల రాజేందర్ రుజువు చేసిన, కిషన్ రెడ్డి రుజువు చేసిన, బండి సంజయ్ రుజువు చేసిన, రేపు మధ్యాహ్నం ఈ టైం కల్లా మీకే వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ చేతిలో పెట్టి మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అంటే ఇది నేను చెప్పింది అక్షర సత్యం, ఇది ఒక్కరోజు కాదు దేశమంతా చెప్తున్నాం. కానీ దీని ఇనవడనియరు కనవడనియరు మీకు. ఎందుకు రామ మందిరం పేరు మీద హిందూ ఖత్రేమే హే అని, హిందువులకు ఏదో డేంజర్ వచ్చిందని, పాకిస్తాన్ ఏదో చేసిందని, బంగ్లాదేశ్ ఇచ్చిందని అని అటమైన ముచ్చట్లు చెప్పుకుంటే వాట్సాప్లలో నెత్తులు ఖరాబ్ చేసుడు, మతం పేరు మీద రాజకీయం చేసుడు తప్ప ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అంటే ఆయనే చేసిందేమీ లేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చినా, ఇలా హైదరాబాద్కు వచ్చినా తెలంగాణకు వచ్చినా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేడు, ఒక్క కాలేజ్ ఇయ్యలే, ఒక్క స్కూల్ పెట్టలే, ఒక్క పరిశ్రమ తేలే, ఒక్క ప్రామిస్ కూడా తెలంగాణకు ఇచ్చిన ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకోలే. మన కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా ఇస్తా అన్నాడు, అది కూడా నిలబెట్టుకోలే. మరి ఎందుకు వేయాలి మనం ఈటల రాజేందర్ గారి కోటు? 60 రూపాయల డీజిల్ని 108 చేసినందుక, 74 రూపాయల పెట్రోల్ ను 110 చేసినందుక, లేదా మన ముక్కు విండి ఆ పైసలు తీసుకుపోయి అదానికి అంబానీకి చేతులు పెట్టినందుక ఎందుకు వేయాలి ఓటు? ఆలోచించండి. మీకు కావలసిన గవర్నమెంట్, మీకోసం పనిచేసే గవర్నమెంట్ మీకు ఉండాలంటే, మీకు నచ్చిన నాయకులు మీ మధ్యన ఉండాలంటే మిమ్మల్ని నేను కోరేది ఒకటి, రామ మందిర్ అనగానే ఆగం కావద్దు, అయోధ్య ఫోటోలు రాగానే ఆగం కావద్దు. గుడి మనం కూడా కట్టినాం, గుడి మనం కట్టలేదు ఆ యాదగిరి గుట్టలో పక్కనే కేసీఆర్ గారు 4 ఏళ్ల కిందటనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? ఎన్నడన్నా దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? అయినా రాముడు ఏం చెప్పిండు? శ్రీరాముడు దేవుడు, రాముడు కూడా ఒక మాట చెప్పిండు, రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం అంటే ఏంది? నీ పరిపాలనలో అందరిని ఒకటే తీరుగా చూడాలి, హిందువైనా ముస్లిం అయినా ఒకటే తీరుగా చూడాలి, అదే విధంగా గుజరాత్ అయినా తెలంగాణ అయినా ఒకటే తీరుగా చూడాలి. కానీ ఈ ప్రధానమంత్రి పైకెరట్లేదు. హైదరాబాద్ కు వరదలు వస్తే నాయా పైస సాయం చేయడు, గుజరాత్ కు వరదలు వస్తే 1000 కోట్లు సాయం చేస్తాడు. అందుకే మా మల్కాజ్గిరి తమ్ముళ్ళందరూ నేను కోరేది, ఆగం కాకండి, ఆలోచించి ఓటేయండి, దయచేసి ఓటుకు రండి. ఎందుకంటే నా లాంగ్ వీకెండ్ ఉంది కదా, 4 రోజులు సెలవు ఉన్నాయి కదా, దీన్ని కూడా సెలవు తీసుకుందాం అనుకుంటే 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి వస్తుంది. మనకి ఇష్టం లేని నాయకులు లంగలు దొంగలు రాజ్యం వెళ్తారు, మళ్ళొక్కసారి మోసపోతాం. రేవంత్ రెడ్డి గారు 2023లో మోసం చేసిండు, మోడీ గారు 2014లో మోసం చేసిండు. మరి ఇద్దరు మోసగాళ్లకు ఒకటే ఓటుతో బుద్ధి చెప్పొచ్చే అవకాశం ఇవ్వాలి మీకు 13 నాడు ఉంది. మరి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒక మంచి మనిషి, మరి మీలో ఒకడు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీ దగ్గర పంపించిండు, మీలో ఒకడు రాగిడి. ఎందుకంటే రాజేందర్ గారిది హుజూరాబాద్, సునీత గారిది తాండూరు, ఇద్దరు పొలిటికల్ టూరిస్టులే. 13 తర్వాత మళ్ళా కనబడరు మీకు, మళ్ళా వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. ఈయన మాత్రం ఇక్కడనే ఉప్పల్లో ఉంటాడు, మల్కాజ్గిరిలో ఉంటాడు. మీరు ఏ సమస్య ఉన్నా రేపు పిలిస్తే వస్తాడు. రాజశేఖర్ ని గెలిపించిండ్రు, లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపిస్తే ఇద్దరు కూడా మంచిగా జోడెద్దుల మాదిరిగా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే పని తప్పకుండా చేస్తాం. దయచేసి 13 నాడు వచ్చి కారు గుర్తు కొట్టేసి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.